ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనతో ఉన్న అతిథి ఎవరంటే, ఆశని శ్వాసగా చేసుకుని, ఆశయాన్ని ఆయుష్గా మార్చుకుని, కష్టాలను ఇష్టాలుగా చేసుకుని, ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని, ఆయన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సినీ ప్రముఖులైన నారాయణ రావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మన రంగస్థలం ప్రేక్షకులకు వందనం, అభివందనం కానివ్వండి. సార్, నిజంగా ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే నటుడు అవ్వడానికి ఎంతో కష్టపడుతున్న నేను, ఎంతో కష్టపడి గొప్ప నటుడైన మీతో నేను మాట్లాడడం, మిమ్మల్ని కలవడం, మీ అనుభవాలు నేను పంచుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా మంచి ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది రియల్ ఇట్స్ హ్యాపీ థింగ్. పైగా మీలాంటి యువకులతో కూర్చొని మాట్లాడుతుంటే మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సార్, నారాయణరావు గారు అంటే అంతులేని కథలో తాళికట్టు శుభవేళ అనే పాట అనేది అది ఎప్పటికీ మర్చిపోలేదు నేను. ఎందుకంటే నేను అంటే ఈ జనరేషన్లో కూడా, అంటే మా జనరేషన్ కూడా ఇప్పటికి కూడా మాకు గుర్తుండే పాట అండి అది. అంటే అందులో మీరు చేసే ఆ వైఖరి కానీ, అంటే ఆ మిమిక్రీ కానీ, అది అంటే దానికోసం మీరు ఎటువంటి సాధన చేశారు సార్? నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాను. నేను రజనీకాంత్ కలిసి చదువుకునే టైంలో బాలచంద్ర గారు అక్కడికి వచ్చి ఇన్స్టిట్యూట్లో మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని అంతులేని కథ సినిమాలో మా ఇద్దరికి అదే ఫస్ట్ పిక్చర్. నాకు, రజనీకాంత్ గారికి, తర్వాత ప్రదీప్ శక్తి గారికి, మా ముగ్గురికి కూడా అదే ఫస్ట్ పిక్చర్. అయితే ఆ క్యారెక్టర్ నేను బుక్ అయిన తర్వాత, యాక్చువల్గా నన్ను ప్రసాద్ బాబు క్యారెక్టర్ ముందు బుక్ చేశారు బాలచంద్ర గారు, హీరో క్యారెక్టర్ దాంట్లో. అయితే దానికి వేణు అని మా ఫ్రెండే, మా ఇన్స్టిట్యూట్ అబ్బాయి, అతను కన్నడం అబ్బాయి, అతన్ని బుక్ చేస్తే అతను దిగి ఏదో రూము ఎక్స్ట్రా ఒక పెద్ద హోటల్లో రూమ్ కావాలని అడగడం వెళ్ళడం చేసేసరికి ఆయన బాలచంద్ర గారు కోపం వచ్చి వెనక్కి పంపించేశారు బెంగళూరు. అప్పుడు షూటింగ్ జరుగుతుంది, రజనీకాంత్ జరుగుతుంది, నేను ఇంకా ఎంటర్ అవ్వలేదు. అయితే ఆ క్యారెక్టర్ ఆ రోజు ఎంటర్ అవ్వాలి. ఇట్లా చేశాడు, వెళ్ళిపోయాడు అని చెప్పినప్పుడు రజనీకాంత్ కూడా ఫ్రెండ్ అబ్బాయి వేణు అని, కన్నడ స్టూడెంట్. అయితే రజనీకాంత్ని పిలిచి, ఏంటయ్యా మీ ఫ్రెండ్ ఇట్లా చేశాడు, ఫస్ట్ ఫీచర్గా ఇట్లా చేస్తే ఎట్లాగా, ఇట్లా డిమాండ్లు పెట్టాడు అందుకని పంపించేశాను వెనక్కి. ఇప్పుడు ఎవరు చేస్తారు, దాంట్లో ఒక సాంగ్ ఉంది, అద్భుతమైన సాంగ్ ఉంది, చెయ్యాలి, కొంచెం డాన్స్ గురించి తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, ఎవరైతే బాగుంటుంది. అప్పుడు రజనీకాంత్ వెంటనే నా పేరు సజెస్ట్ చేశాడు. లేదు సార్, మీరు ఆ క్యారెక్టర్ ఇచ్చారు కానీ యాక్చువల్గా నారాయణరావు మంచి డాన్సరు, సో ఆ క్యారెక్టర్ నారాయణరావు అయితే బాగుంటుంది సార్ అన్నాడు. అవునా, సరే అని నన్ను పిలిచారు. ఆయన రూమ్లో కూర్చుంటారు బయట, స్టూడియో బయట ఇలాగే రూము. పిలిచి, నారాయణరావు నీకు ఆ క్యారెక్టర్ ఒక హీరో క్యారెక్టర్ అనుకున్నాను కదా, మరి ఇది హీరో కాదు, హీరో వేరే వాళ్ళని చూద్దాము, నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తావా అని అడిగాడు. నిజంగా నేను ఈరిగా అంతేసాను. హీరో కంటే కూడా ఈ క్యారెక్టర్ గొప్ప క్యారెక్టర్. లైటర్ వేన ఉంది, కామెడీ ఉంది, అట్ ది సేమ్ టైం సాంగ్ అద్భుతమైన సాంగ్. అది తమిళంలో కమల్ హాసన్ గారు చేశారు ఆ క్యారెక్టర్, అద్భుతంగా చేశారు ఆయన. సో నాకు ఎగిరిగా అంతే సార్, గురుగారు నాకు ఇష్టమైన క్యారెక్టర్ అదేనండి, మీరు ఈ క్యారెక్టర్ బుక్ చేశారు కదా, నేను మాట్లాడలేకపోయాను మీ దగ్గర, నేను అడగలేకపోయాను అంటే, సరే అయితే నువ్వు ఆ క్యారెక్టర్ చెయ్యి అని చెప్పి అప్పటికప్పుడు నాకు మేకప్ సెట్లోకి పంపించాడు. సెట్లో కో డైరెక్టర్ గారు రేరంక శరమ్ గారు, ఆయన తర్వాత పెద్ద డైరెక్టర్ రేరంక శరమ్ గారు అని. ఆయన, ఏంటి ఈ డ్రెస్ వేసుకొచ్చాడు నారంటారు నువ్వు, ఇది నీ డ్రెస్ ఇది కాదు కదా అన్న. లేదు సార్, ఇప్పుడే డైరెక్టర్ గారు చెప్పారు, వేసుకుని వచ్చాను. అలా యాక్సిడెంటల్గా నాకు వచ్చిన క్యారెక్టర్ అది, అంతులేని కథ. ఇక పాట షూటింగ్ మొదలు పెట్టేసరికి డ్యాన్స్ మాస్టర్ లేరు బాలచంద్ర గారి సినిమాలో, జనరల్గా డ్యాన్స్ మాస్టర్ ఉండడు, ఎందుకంటే ఆయనే కంపోజ్ చేసుకుంటారు, ఆయనే తీస్తారు సాంగ్స్. అంటే మామూలు డ్యాన్సులు ఉండవు కదా ఆయన సినిమాల్లో, సన్నివేశానికి తగ్గ పాటలే ఉంటాయి. సరే, కమల్ హాసన్ని పిలిపించారు ఫస్ట్ డే షూటింగ్ ఆయన వస్తే. కమల్ హాసన్ తను ఆల్రెడీ చేసున్నాడు ఆ క్యారెక్టర్, అందుకని ఏమేమి చేశాడో మెలకువలన్నీ ఆ రోజు నాకు ఒక అరగంట సేపు ఎక్స్ప్లెయిన్ చేశాడు కూర్చోబెట్టి. ఇట్లా చేశాను నారాయణరావు, ఇట్లా అనుకున్నాను నారాయణరావు, ఇట్లా నువ్వు కూడా చెయ్యి అని చెప్పేసి, నేను ఆల్రెడీ సినిమా చూసున్నాను, ఇది ఇలా చేశాను, ఇది ఇలా చేశాను, ఇది ఇలా చేశాను అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి తను షూటింగ్ ఉంటే వెళ్ళిపోయాడు. సో అలా నాకు ఫస్ట్ డ్యాన్స్ మాస్టర్ కమల్ హాసన్ గారు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక షూటింగ్ స్టార్ట్ చేసాం. ఇరంగ్ శర్మ గారు, నేను, మేమే మంతరి సార్ రిహార్సల్ చేసుకుంటే డైరెక్టర్ గారు వచ్చి చూసి ఓకే చేసి దాన్ని నేను షూటింగ్ చేసేవారు. ఆ పాటకు 3 రోజులు షూటింగ్ చేసాం.
సో ఇక మీరందరూ చూసే దాంట్లో ఎంత పేరు వచ్చిందంటే అది పూర్తిగా ఫినిష్ అయిపోయిన తర్వాత సాంగ్ అయిపోయిన తర్వాత బాలచంద్ర గారు స్టేజ్ మీదకి వచ్చి నారాయణ రావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా చేసావు కమల్ హాసన్ చేసిన దాంట్లో 80% చేసావు నువ్వు బట్ ఆంధ్ర ఆడియన్స్కి ఇది 100% అవుతుంది నువ్వు వాళ్ళు చూడలేదు కదా కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ డెఫినెట్గా నీకు మంచి పేరు వస్తుంది అన్నారు అలాగే ఆ పేరు రావడం ఆ సాంగ్ అంత అద్భుతమైన హిట్ అవ్వడం సో ఇంతమంది కృషి ఉందన్నమాట దాంట్లో ఇప్పుడు 43 ఏళ్ళు అయినా కూడా ఎవరు ఆ పాట మాత్రం మర్చిపోరు అంటే మీకు నటన మీద ఈ ఆసక్తి రావడానికి అంటే చిన్నప్పటి నుంచి ఉందా సార్ అంటే ఒక మధ్యలో వచ్చిందా సార్ నేను మా ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీ మా నాన్నగారు పెద్ద డిస్ట్రిబ్యూటర్ నవయుగా ఫిల్మ్స్ అని మా గుంటకల్లో ఉండేవాళ్ళం రాయలసీమ అంతా మా నాన్నగారు చూసుకునేవారు నవయుగా సంస్థ అనేది 1947లో స్టార్ట్ అయింది స్వతంత్రం వచ్చిన రోజున సో మా నాన్నగారు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ మాది గుంటకల్లో గుంటకల్ అంటే రాయలసీమ అంతా కవర్ చేసేవాళ్ళం గుంటకల్లో మెయిన్ సెంటర్ ఇప్పుడు ఆంధ్రాకేమో విజయవాడ నైజాంకేమో సికింద్రాబాద్ అలాగే గుంటకల్లేమో రాయలసీమకి నేను రాయలసీమలోనే పుట్టాను గుంటకల్లోనే పుట్టాను అయితే అక్కడే డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లోనే ఉండేవాడు సో సినిమా అట్లాగే ఉండేది అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం డాన్సులు ఇవి ఇంట్రెస్ట్ అయితే నాకు 11వ ఏట మా స్కూల్లో డ్రామా వేస్తూ శకుంతల అభిజ్ఞాన శాకుంతల నాటకం వేస్తూ దాంట్లో పాటలు పెట్టేవారు ఆ రోజుల్లో నాటకంలో సినిమా సాంగ్స్ ఎక్కడక్కడ సిచ్యువేషన్ ఉంటే అక్కడ పాటలు పెట్టేవారు దాంట్లో మేనక పాత్ర నాకు ఇచ్చారు ఇస్తే దాంట్లో ఇప్పుడు నేను ఫస్ట్ టైం నత్తన్ సార్లో సాంగ్ చేశాం అది సలలిత రాగ సుధారస సారం అనే పాట స్టేజ్ మీద చేస్తే అప్పుడు నాకు బాగా పేరు వచ్చింది సో అలా 50 ఏళ్ల క్రితం నేను ఈ నటనలోకి దిగాను ఆ తర్వాత అలాగే చదువుకుంటూ ఉన్నాను తర్వాత 64లో మా నాన్నగారు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు ఎందుకంటే నవయుగ వాళ్ళు అప్పుడు సారథి స్టూడియోస్ కొనుక్కున్నారు కొనుక్కుంటే మా నాన్నగారు సారథి స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్గా హైదరాబాద్ వచ్చేసాం అక్కడి నుంచి మేము హైదరాబాద్లోనే ఉండేవాళ్ళం నేను 2 ఏళ్ళు అసలు సారథి స్టూడియోలోనే పైన రూమ్స్ ఉండే ఆ రూమ్స్లో ఉండేవాడిని సో అప్పుడు షూటింగ్లు బాగా విరివిగా జరుగుతుండేవి సారథిలో సావిత్రి గారు నాగేశ్వరరావు గారు రంగారావు గారు అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉండేవారు ఆ పైన రూముల్లోనే ఉండేవాడు చాలామంది సావిత్రి గారు గిరిజు గారు వీళ్ళందరూ కూడా సారథి స్టూడియోలో పైన రూమ్స్ ఉండేవి గెస్ట్ రూమ్స్ ఆ రూమ్లోనే ఉండేవారు సో వాళ్ళందరితో ఉండడం వాళ్ళ షూటింగులు చూడడం ఇలా ఆసక్తి పెరుగుతూ వచ్చింది కొద్ది కొద్దిగా ఆ తర్వాత సారథి స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గారు మన రామ్ గోపాల్ వర్మ గారి ఫాదర్ రాజుగారని ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు చిన్నప్పుడు ఆయన సౌండ్ ఎలా ఉండాలి ఎడిటింగ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా చెప్తూ ఉండేవారు అప్పుడు సాక్షి సినిమా కూడా అక్కడే షూటింగ్ జరుగుతుంది కృష్ణ గారి కృష్ణాభిజనమ్మల గారి సినిమా అలా చాలా సినిమాలు అక్కడ నేను ఆ స్టూడియోలో ఉండబట్టి కొంచెం అబ్జర్వ్ చేయడం ఇది కూడా నాకు అప్పటి నుంచి అలవాటైంది అది కాకుండా సరే రంగస్థలం నాటకాలు వేయడం కూడా అప్పట్లో నేను నాట్య విద్యాలయాన్ని రవీంద్ర భారతిలో ఉంది పద్మశ్రీ ఏఆర్ కృష్ణ గారు దానికి అధినేత అయితే ఆయన దగ్గర శిష్యుండి అనమాట ఏఆర్ కృష్ణ గారి దగ్గర నాటకం నేర్చుకున్నాను రంగస్థల శాస్త్రం రంగస్థల శాస్త్రం అనేది అప్పట్లో 1 ఇయర్ ట్రైనింగ్ తీసుకున్నాను అందులో తీసుకుని నాటకాలు వేసేవాడిని దేశరాజు హనుమంతరావు గారిని గొప్ప నాటకకర్త ఆయన ఇప్పుడు ఎల్బి శ్రీరామ్ గారికి తర్వాత మన యండమూరి వీరేంద్రనాథ్ గారికి వీళ్ళందరికీ కూడా గురువు ఆయన దగ్గర నాటకం నేర్చుకున్నాను సో ఆయనతో నాటకాలు వేస్తూ అక్కడ ట్రైనింగ్ అవుతున్నప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఒక నాటకం వేసేవాళ్ళం అది చో గారు రాశారు తమిళ్లో పెద్ద సక్సెస్ఫుల్ నాటకం దాని మంచి సెటైరు గవర్నమెంట్ మీద సెటైర్ ఉంటుంది మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలన ఎలా ఉంటుందనే దాని మీద తెలుగు నాటకం అది సో అందులో మొట్టమొదటిసారిగా నేను నటించడం జరిగింది నాటకంలో అలాగే చాలా నాటకాలు అప్పట్లో మంచు తెర అని ఆది విష్ణు గారి నాటకాలు తర్వాత గణేష్ పాత్రో గారి పావల ఇలా కొడుకు పుట్టాల ఇలా అన్ని నాటకాలు ఆడుతూ ఉండేవాడిని అలా నాటక రంగంలో చేస్తున్న తర్వాత అప్పుడు నాకు ఇంకా సినిమా ఆర్టిస్ట్గా కూడా ఇంకా ట్రైనింగ్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే పూనా వెళ్దామని ట్రై చేశాను అప్పుడు దేవదాస్ కనకాల గారిని కలిసే వెళ్ళి ఆయన అప్పుడే పూనాలో ట్రైనింగ్ అయ్యి వచ్చారు ఆయన పూనాలో జయభారద్రిను ఆయన క్లాస్మేట్స్ అక్కడ చదువుకున్నారు ఆయన సరే మాస్టర్ అప్పుడు నేను చేరాలనుకుంటున్నానంటే సరే అప్లై చేయముందన్నారు నేను పూనాకు అప్లై చేశాను బట్ నాకు సీట్ రాలా సరే రీట్ రాలేదని నిరుత్సాహపడద్దులే మనం నాటకాలు వేస్తుందాం అన్నప్పటికీ నాటకాలు వేసేవారు రాళ్ళపల్లి గారు
దేవదాస్ కనకాల గారు, లక్ష్మీదేవి గారు, వాళ్ళకి వాళ్ళకి అప్పుడే పెళ్ళయింది. ఇంకా రాజు కనకాల పుట్టలేదు ఇంకా అప్పటికి. సో అప్పటి నుంచి నాకు వాళ్ళు మంచి స్నేహితులు అయిపోయారు. మేమందరం కలిసి నాటకాలు వేస్తుండేవాళ్ళం. అలా రంగస్థలం మీద చాలా నాటకాలు వేసిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేశారు సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ వాళ్ళు చెన్నైలో. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ అంటే నాలుగు భాషలు ఉంటాయి, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ. ఈ నాలుగు భాషల్లోనూ ట్రైనింగ్ ఇవ్వాలి అనే డెసిషన్ తీసుకుని పెద్ద పెద్ద డైరెక్టర్స్ బిఎన్ రెడ్డి గారు, బాలచంద్ర గారు, డివిఎస్ రాజు గారు, అలాగే అందరూ, పృచ్గాత్మ గారు, భీమసుంద్ర, వాళ్ళందరూ కలిసి ఛాంబర్లో మెంబర్స్ వీళ్ళందరూ. సో వీళ్ళందరూ అప్పటికి కొంతమంది స్టార్ సిస్టమ్ అయిపోయింది, కొత్త ఆర్టిస్టులు వస్తే బాగుంటుంది ఇండస్ట్రీకి అని వాళ్ళు పెట్టిన ఇన్స్టిట్యూట్ అది, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అనమాట, మెడ్రాస్ సఫైర్ థియేటర్ దగ్గర ఉండేది. సో ఆ ఇన్స్టిట్యూట్లో అప్లై చేయడం, నేను వెళ్ళటం, యాక్సిడెంట్లే దేవదాస్ గారే అక్కడ లెక్చరర్గా వచ్చారు మాకు. ఆయన పూర్ణంలో చదువుకున్నారు, హీ కేమ్ యాజ్ ఎ లెక్చరర్. ఆయన గురువు అయ్యాడు, నేను శిష్యుడి అయ్యానమాట. అలా మేము స్నేహితులు, గురు శిష్యులు, నాకు విద్య నేర్పింది ఆయనే. సో అలాగా మాస్టర్తో రెండేళ్ల పాటు మా ట్రైనింగ్, ఆ ట్రైనింగ్లోనే ఆ 2 ఇయర్స్ ట్రైనింగు కన్నడ, నేనేమో తెలుగు, తెలుగులో మేము 17 మంది ఉండేవాళ్ళం. కన్నడలో రజనీకాంత్ వచ్చాడు, రజనీకాంత్, వేణు, వీళ్ళంతా కన్నడ. తెలుగులో నేను, హేమా చౌదరి, ప్రదీప్ శక్తి, ఇలా చాలామంది ఉండేవాళ్ళం మేమందరం స్టూడెంట్సు. అయితే అలా 2 ఏళ్ళు ట్రైనింగ్ అయ్యేంత చివరి రోజుల్లో బాలచంద్ర గారు ఎగ్జామినర్గా వచ్చారు. వచ్చి చూసి అప్పుడు నన్ను, రజనీకాంత్ని ఆయన పికప్ చేసి అంతులేని కథలో వేషం వచ్చారు. అది నా ప్రస్థానం. అంటే రజనీకాంత్ గారు మీ క్లాస్మేట్ అని చెప్పారు, అంటే ఆయనతో మీకున్న స్నేహం ఎలా ఉండేది, ఆయన మీతో ఎలా ఉండేది? చాలా బాగుండేదండి. మేము అంటే 2 ఏళ్ళు కలిసి చదువుకోవడం అంటే, అది కూడా ఏంటంటే మాకు ఫుల్ టైం కోర్సు, ఇప్పట్లో ఏదో 1-2 గంటల ట్రైనింగ్ కాదు మాకు. అలాగా పొద్దున్నే 9 గంటలకు వెళ్ళిపోతే రాత్రి 7-8 దాకా కూడా రిహార్సల్స్ చేసేవాళ్ళం. అన్నాళ్ళు కలిసి మాకు ఏంటంటే అంత చనువు ఉండడానికి కారణం డిక్షను, యాక్టింగ్ క్లాసులు తప్ప మిగతా క్లాసులన్నీ కామన్ అందరికీ. ఎందుకంటే డాన్సు, మూమెంటు, మైము, థియరీ ఇవన్నీ కామన్ కదా, అందుకని అందరూ కామన్ క్లాస్ ఉండే. సో అలాగే ఆయనతో బాగా స్నేహం కూడా బాగా పెరిగింది. మా ఫ్రెండ్స్ అంతా చాలా గ్రూప్గా ఉండేవాళ్ళం. అంతేకాకుండా అందరికి ఒకళ్ళ భాష ఒకళ్ళు నేర్చుకున్నాం. నాలుగు భాషలు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం కదా. సో ఒకళ్ళ భాష ఒకళ్ళు ఫ్రెండ్సే నేను నేర్పించేసుకునేవాళ్ళం. మేము అప్పుడే రాయడం చదవడం కూడా నేర్చుకునేవాళ్ళం. అంటే ఈ మధ్యకాలంలో ఆయన కలవడం ఏమైనా జరిగిందా సార్? రీసెంట్గా రజనీకాంత్ గారు మొన్న ఈ మధ్య మా కామన్ ఫ్రెండ్ ఒక అబ్బాయి పెళ్ళి అయితే వెళ్ళాం. అతను విఠల్ ప్రసాద్ అని, వాడు మాతో చదువుకున్నాడే. ఇప్పుడు ఆయన రజనీకాంత్ గారు థియేటర్ మేనేజర్, అక్కడ కళ్యాణ మండపం మేనేజ్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్తే అందరం కలిసాం, బాగా చాలా బాగా స్పెండ్ చేసాం, కలుస్తూనే ఉంటాం. అంటే ఇప్పుడు చిరంజీవి గారు కూడా మీకు ఒక మంచి స్నేహితుడు అని చెప్పేసి విన్నాము. అవునండి, చిరంజీవి గారు యాక్చువల్గా, చిరంజీవి గారు అంటే మాది ఫస్ట్ బ్యాచ్. మా బ్యాచ్ తర్వాత వచ్చింది మాకు 1 ఇయర్ జూనియర్ రాజేంద్ర ప్రసాద్. రాజా తర్వాత ఒక 2 ఏళ్ళ కోర్స్కి చిరంజీవి గారు, సుధాకర్, హరిప్రసాద్ వాళ్ళంతా వచ్చారు. సో ఎందుకంటే యాక్చువల్లీ మాకంటే జూనియర్స్, 3 ఇయర్స్ జూనియర్స్ ఇన్స్టిట్యూట్లో. బట్ మా స్నేహం ఎక్కువైపోయింది, మేము ముగ్గురు ఎక్కువ కలిసి ఉండడం, ఎక్కువగా తిరగటం, ప్రసాద్ బాబు, మేము నలుగురు ఫ్రెండ్లీగా ఉండటం. సో అలాగా చిరంజీవి గారితో అనుబంధం బాగా పెరిగిపోవడం, తర్వాత నేను ఆయనతో సినిమా తీయడం, ఒక దేవాంతకుడు అని అప్పట్లో 84లో నేను సినిమా తీశాను. అది అప్పుడు నేను సుబ్బారావు కోపం వచ్చిందని విజయవాడలో షూట్ చేశాము సినిమా. డూండి గారు అండి, డూండేశ్వరరావు గారు అని కృష్ణ గారిని పరిచయం చేసిన ప్రొడ్యూసర్ ఆయన. ఆయన ప్రొడక్షన్లో సుబ్బారావు కోపం వచ్చిందని నేను సినిమా చేశాను. అది అంతగా నేను అనుకున్నంతగా విజయం సాధించలేదు. అది ప్రొడక్షన్ కూడా నేనే చేశాను. నాకే అప్పచెప్పారు డూండి గారు, నువ్వు చేయమని, ధవళ సత్యం గారు డైరెక్టర్. అది సక్సెస్ అవ్వకపోయేసరికి నేను ప్రొడక్షన్ లైన్లోకి వెళదాము అనే డెసిషన్ తీసుకుని, అప్పుడు సినిమా తీద్దామని డెసిషన్ తీసుకుని, అంటే మాకు అప్పటికే డిస్ట్రిబ్యూషన్ కూడా ఉండేదని చెప్పాను కదా, నవయుగా పిక్చర్స్ కుంటకల్లు వీరు ఉండేవి, మాకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు కూడా ఉండేవి. మా ఫాదరు, బ్రదరు అంతా డిస్ట్రిబ్యూటర్స్. సరే, నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, చిరు ఇట్లా సినిమా తీద్దాం అనుకుంటున్నాను. చిరంజీవి ఏమి ఆలోచించకుండా వెంటనే డేట్స్ రాసి నాకు సంతకం పెట్టించేశాడు. అప్పటికే చాలా వెయిటింగ్లో ఉండేవారు ప్రొడ్యూసర్స్. సో మా స్నేహానికైనా ఇంత విలువిచ్చి వెంటనే నాకు డేట్స్ ఇచ్చేసి, సరే నువ్వు ప్రొసీడ్ అవ్వు, మంచి కథ తెచ్చుకో ముందు అని చెప్పేసి నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగా నిర్మాత కంటే కూడా మాకు స్నేహం ఎక్కువ. ఆ స్నేహబంధంతోనే ఆ సినిమా తీయడం అయింది.
అది చక్కటి విజయం సాధించింది. 100 రోజులు ఆడింది. సంజయ్ థియేటర్లోనే 100 డేస్ ఫంక్షన్ ఘనంగా చేశాం. విజయశాంతి గారు కూడా చిరంజీవి గారితో ఫస్ట్ కాంబినేషన్ అది సోలో హీరోయిన్గా చేయడం. నేను కూడా ఒక క్యారెక్టర్ వేశాను అందులో, మంచి క్యారెక్టర్ నాది కూడా. ఆ సినిమాకి నా క్యారెక్టర్కి కూడా మంచి పేరు వచ్చింది. చిరంజీవి గారు ఫాదరే ఇంటర్వెల్లో సినిమా చూసి వచ్చి నన్ను కౌగిలించుకున్నారు, చాలా బాగా చేసావు, ఇద్దరు బావడు బాగా చేసావు, నువ్వు కూడా బాగా చేసావు అని ఆయన అప్రిషియేట్ చేశారు. సో దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అంటే మాకు తెలిసిన చిరంజీవి గారు ఏంటంటే సక్సెస్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారు మాకు తెలిసింది. కానీ మీకేంటంటే అంటే స్ట్రగుల్లో ఉన్న కొనుదల శివసంఖ్య పవర్పర్సన్గా మీకు తెలిసండి ఆయన. అంటే ఆయన పడిన కష్టం కానీ ఆయన ఎంతగా స్ట్రగుల్ అయ్యారని మీ కళ్ళారా చూస్తుంటారు, పక్క నుండి కూడా చూసి ఉంటారు. అంటే నిజం చెప్పాలంటే ఆయన రజనీకాంత్ ఎక్కువ స్ట్రగుల్ అయ్యాడు కానీ ఆయన ఎక్కువ అవ్వలా. రజనీకాంత్ అంటే వచ్చిన స్టేజ్ పాపం తను కండక్టర్గా ఉండి డబ్బులు లేకుండా 300 రూపాయలు జీతం ఆయనకి. ఫీజు కట్టడానికి కూడా 300 రూపాయలు లేవు, సంవత్సరానికి 300 మాకు ఇన్స్టిట్యూట్లో ఫీజు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ధైర్యం చేసి ఆ కండక్టర్ ఉద్యోగం కూడా వదిలేసేసి ఇన్స్టిట్యూట్కి వచ్చి జాయిన్ అయిపోయాడు. 2 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యాడు. 2 ఏళ్ళు మెడ్రాస్లో ఆయనకు ఉండడానికి నీడ కూడా సరిగ్గా లేని రోజుల్లో ఈ విఠల్ ప్రసాద్ ఆయన ఫ్రెండ్ మన పెళ్లికి వెళ్ళాయని చెప్పానే ఆయన ఇంట్లో పెట్టుకుని ఆయన ఇంట్లోనే వాళ్ళ మదర్ అన్నం పెట్టి అట్లా స్ట్రగుల్ అయ్యి కష్టపడింది రజనీకాంత్. చిరంజీవి గారి ఫాదర్ ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ మంచి జాబ్లో ఉన్నారు. ఆయన రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆయన దీన్ని బాగా చదువుకున్నాడు, ఎన్సీసీకి వెళ్ళాడు. స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ హార్డ్ వర్క్ ఇంకెక్కువ ఉంది, నో డౌట్. హార్డ్ వర్క్ ఎక్కువ చేశారు చిరంజీవి గారు. బట్ ఆయనకి వాళ్ళ నాన్నగారు ఎంకరేజ్మెంట్ బోల్డ్ అంత ఉంది. వీడికి ఎవరూ లేరు రజనీకి పాపం. వాళ్ళ నాన్నగారు ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్ చేసి నువ్వు సినిమాలు, ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు సినిమాలు యాక్ట్ చేశాను మెడ్రాస్ వెళ్ళిన, ఆయన వెళ్ళి ఒక సినిమాలు యాక్ట్ చేశారు కూడా. ఆయన జగత్ జెట్టిలోనే ఒక సినిమాలు యాక్ట్ చేశారు కూడా. వెయిట్ చేసి సరే సినిమా ఫీల్డ్ వద్దని వెనక్కి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి జాబ్ చేసుకున్నారు. సో ఆయన అండదండ ఆయనకి చాలా ఉండేది చిరంజీవి గారికి. సో ఫ్యామిలీ సపోర్ట్, మదర్ కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఎంతో సపోర్ట్తో ఉండేవారు. చక్కగా వచ్చాడు. అప్పట్లో మేము పాలకొల్లులో షూటింగ్ చేస్తున్నాం, చిలకమ్మ చెప్పింది, నేను రజనీకాంత్ ఇద్దరు యాక్ట్ చేసాం అందులో హీరోస్గా. అయితే అప్పుడు చిరంజీవి ఇంకా చదువుతున్నాడు, బీఎస్ చదువుతున్నాడు. చదువుతూ షూటింగ్ చూడడానికి వచ్చాడు. వచ్చి మాతో మాట్లాడి కాసేపు బాగున్నాను, ఆయన కబుర్లు చెప్పినాక నేను కూడా సినిమాలోకి రావాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. సరే మీరు వెంటనే వచ్చేసి మెడ్రాస్ వచ్చేసి ఇన్స్టిట్యూట్లో చేరిపో అని సలహా ఇచ్చాం. సో ఆయన అలాగే మెడ్రాస్ రావడం, ఇన్స్టిట్యూట్లో చేరడం వచ్చారు. అండ్ ఆయనకి ఎక్కువ ఇన్స్టిట్యూట్లో చదువుతుండగానే ఆయనకు ఛాన్స్ వచ్చేసింది ఫస్ట్ పిక్చరే. ఆ తర్వాత మంచి మంచి ప్రొడ్యూసర్ల చేతుల్లో పడ్డాడు. ఎవరెవరు, మన క్రాంతి కుమార్ గారు, భరద్వాజ గారు. ఓపెనింగ్ నుంచి ఆయన అలా అలా కర్త ముందు కొన్ని నెగిటివ్ రోల్స్ వేశారు అంతే. బట్ అప్పట్లోనే మా పరిచయాల వల్ల బాలచంద్ర గారి పరిచయం రావడం, ఇది కథ కథ చేయడం, ఆయన అంతా ఫాస్ట్ ఫాస్ట్గా ఒక 6 మంత్స్ 1 ఇయర్లోనే కెరీర్ సెటిల్ అయిపోయింది. సో స్ట్రగుల్ అనేది ఆయన నా దృష్టిలో అంత పడలేదు. హార్డ్ వర్క్ చేశాడు, ఈజ్ హెడ్ డిడ్ ఏ హార్డ్ వర్క్. బాడీ వైజ్గా కానీ నటన విషయంలో కానీ హీ వర్క్ చాలా ఎక్కువ కష్టపడ్డాడు. ఆ రోజుల్లో ఉన్న సినిమాలకి ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న సినిమాలకి అంటే మీకేమనిపిస్తుంది సార్? మంచి సినిమా చెడ్డ సినిమా ఎప్పుడు ఉందండి. ఇదే మంచి సినిమా, ఇది చెడ్డ సినిమా అని అంటానట్లేదు. ఇంతవరకు వచ్చిన సినిమాల్లో మంచి స్క్రిప్టు, మంచి నెరేషను, మంచి అన్ని చేసినప్పుడు మంచి సినిమా తయారవుతుంది. మంచి కలెక్టివ్ వర్క్ చేసినప్పుడే మంచి సినిమా తయారవుతుంది. అంతేగాని డిఫరెన్స్ అంటూ ఏం లేదు. ఇప్పుడు కూడా మంచి సినిమాలు వస్తున్నాయి, చాలా మంచి సినిమాలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఇప్పుడు రీసెంట్గా నేను చూశాను ఓ బేబీ అనే సినిమా, అద్భుతంగా ఉంది సినిమా. సమంత గారు ఎంత బాగా పర్ఫామ్ చేశారంటే, సో దెర్ ఈస్ నో, ఇప్పుడు కూడా మనం అలా కంపేర్ చేయకూడదు. మంచి ఉంది, చెడు ఉంది. ఒక అపోహ ఉందండి, అంటే ఏంటంటే కొంచెం బోల్డ్ కంటెంట్ మూవీస్ వస్తున్నాయి, దాని మీద ఎక్కువ బేస్ చేసుకునే సినిమాలు వెళ్తున్నాయని. అంటే ఇప్పుడు లైక్ అర్జున్ రెడ్డి, RX 100, అవి చాలా కమర్షియల్గా చాలా మంచి మంచి హిట్ మూవీస్ అండి. ఇవి రంగస్థలం వాళ్ళ, అలాగే ఇది ప్రో బేబీ ఆడుతుంది. అందుకని మంచి సినిమా అనే దానికి అలా కంపేర్ చేయడానికి వీలేదు. ఆ స్క్రిప్ట్ బాగుందా లేదా అని చూసుకోవాలి. నేను నందినిరెడ్డి గారు అద్భుతంగా డైరెక్ట్ చేసింది. రొమాన్స్ ఉంటేనే సినిమా హిట్ అవుతుంది అని చెప్పి ఒక అపోహ అయితే ఉందండి. లేదండి, అది అపోహే. మీరే అంటున్నారు కదా, ఇంకా అపోహ అని నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఎప్పుడు ఇక సినిమా సినిమానే, అది కామెడీ అవ్వచ్చు, రొమాన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏదైనా చెప్పదలుచుకున్న పాయింట్ని సూటిగా చెప్పి దాన్ని రంజింపజేయగలిగితే దట్స్ ఏ ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్ చేయగలిగితే ఆడియన్స్ అని అది సక్సెస్ అవుతుంది అంతే. అంటే ఇప్పుడు యువకుల్లో కూడా కొంచెం చాలామంది బాగా మంచి మంచి నటులు బయటకు వచ్చారండి. నిజంగా లేటెస్ట్గా నేను చూసాను అబ్బాయి
ఏజెంట్ ఏజెంట్ నవీన్ పోల్చెట్టి ఎంత బాగా చేశాడంటే ఆ కుర్రాడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఈ రోజుల్లో చాలా సటిల్గా చాలా బాగా చేశాడు. సో అలాగా బోర్డంత టాలెంట్ ఉన్నారు ఇండస్ట్రీలో, టాలెంట్ కొరత ఏమీ లేదు. కొత్త వాళ్ళు మంచి మంచి వాళ్ళు వస్తున్నారు, మంచి మంచి ఆర్టిస్టులు వస్తున్నారు. కాకపోతే ఆ సిన్సియారిటీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఒక సినిమా సక్సెస్ అయినాక మళ్ళీ ఓహో నాకు ఇదే సక్సెస్ వచ్చింది కదా, ఇదే మోసలో ఇంకో సినిమా తీద్దామంటే ఫ్లాప్ అయిపోద్ది. అంటే రీసెంట్గా వచ్చిన మహేష్ బాబు గారి సినిమా కూడా అలాగే అయింది. అదే మోసలో ఆలోచిస్తే ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ అది సక్సెస్ కాదు. దాన్ని కొత్త రకంగా ఆలోచించగలగాలి, అప్పుడు సక్సెస్లు వస్తాయి. మహర్షి సినిమా చూడండి, అది జనమే చెప్పారు కదా అన్ని సినిమాలు కలిపి మళ్ళీ తీసినట్టుందని. అదేం చూస్తారు, అది ఆ కొత్తదనం అనేది ఎప్పుడు ప్రజలను ఆకర్షిస్తుంది. అలాగే సార్, మరి చిరంజీవి గారితో యముడికి మొగుడు సినిమాని తీయడం జరిగింది సార్. అంటే ఇప్పుడు ఆ మూవీకి ఎలాగ అప్రోచ్ చేశారు చిరంజీవి గారిని? అదే అండి, అప్పుడు నేను ఆయనతో సినిమా తీద్దామని డిసైడ్ అయిన తర్వాత చిరంజీవి గారు ఏం సలహా ఇచ్చారంటే, నేను హరిప్రసాద్ సుధాకర్ కూడా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను నిర్మాతలుగా, అందుకని మీరు ముగ్గురు కలిసి తీయండి సినిమా అని చెప్పారు. చాలా సంతోషం అండి, ముగ్గురు స్నేహితులను కలిసి తీస్తాం బాగుంటుంది అని చెప్పేసి మేము ముగ్గురు పార్ట్నర్స్గా డైనమిక్ మూవీ మేకర్స్ అనే సంస్థను స్థాపించి యముడికి మూడు సినిమా తీద్దామని మొదలుపెట్టాం. చిరంజీవి గారి ముందు నాకు చెప్పిన మాట అంటే, ముందు మంచి కథ చూడు అని చెప్పారు. మేము వెతుకుతూ ఉన్నాం, కథ వెతుకుతుంటే అప్పుడు నాగబాబు గారు ఒక కథ మాకు సజెస్ట్ చేశారు, ఒక ఇంగ్లీష్ నావల్, అది హెవెన్ కెన్ వెయిట్, అంటే స్వర్గం ఎదురు చూస్తుంది, హెవెన్ కెన్ వెయిట్ అనేది ఒక నవల, దాన్ని సినిమాగా ఇంగ్లీష్లో తీశారు. తీస్తే వార్న్ బెట్టి అని అతను యాక్ట్ చేశాడు. నాగబాబు సజెస్ట్ చేశాడు, ఇది బాగుంటుంది అన్నయ్యకి చూడు నారాయణరావు గారు అని. నన్ను కూడా అన్నయ్య అనేవారు, ఎందుకంటే అన్నాడు అన్నయ్య ఫ్రెండ్ కదా, అంటే అట్లాగే బాబు చూస్తానని చెప్పి నేను ఆ సినిమా చూడడం జరిగింది. నాకు కూడా నచ్చింది, చాలా నచ్చేసింది సినిమా. సరే అని ఆ సినిమా టేక్ ఓవర్ చేద్దామని డిసిషన్ తీసుకున్నాం. చిరంజీవి గారు చెప్తే బాగుంటే చేసేయండి, నాకు బాబు కూడా నచ్చింది కదా అన్నాడు. సో అలా అనుకున్న తర్వాత ఎవరైతే రచయిత బాగుంటుంది అంటే, అలాంటి కథలు రాయడంలో దిట్ట ఆ రోజుల్లో డివి నరసరాజు గారు మా ఆఫీస్కి వచ్చేవారు. రోజు వచ్చిన తర్వాత ఆయనకి చెప్పి సినిమా చూపించి ఇలా చేద్దాం, ఈ కథ నేను ఇప్పుడు 5 సార్లు చేశానయ్యా అన్నాడు ఆయన. ఆయన 5 సార్లు రాశాడు. ఫస్ట్ దేవాంతకుడని ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేశారు, యముడిగా ఎస్వి రంగారావు గారు యాక్ట్ చేశారు. దాంట్లో గో గో గోంగూర అనే గొప్ప సాంగ్ కూడా ఉంటుంది, దేవలోకంలో పాడతాడు జయ ఆంధ్ర అని. ఆంధ్ర గురించి మీకేం తెలుసు అని యముడితో పోరాడతాడు. ఎన్టీ రామారావు గారు అద్భుతంగా చేశారు ఆ క్యారెక్టర్ పెద్ద బ్లాక్ అండ్ వైట్. అదే సినిమాని మళ్ళీ యమగోళాన్ని మళ్ళీ తీశారు కలర్లో. జయప్రద గారు వచ్చిన తర్వాత జనరేషన్ మారిందని చెప్పి జయప్రద గారు ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేసి యమగోళగా వచ్చింది. మీ అందరికీ తెలుసు రాఘోపాలరావు గారు సూపర్ డూపర్ హిట్, దాన్ని తాతనేని రామారావు గారు డైరెక్ట్ చేశారు. సరే ఈ 2 సినిమాలు వచ్చాయి, దీనికి లేడీస్ మీద కూడా మార్చి నేను ఒక సినిమా తీశాను అని డివిఎస్ రాజు గారు చెప్పారు, నరసరాజు గారు. సరే చెప్పారు కానీ కొత్త కథ అంటే దాంట్లోంచి ఆల్రెడీ చూసిన కథ, కొత్తదనం కావాలి, ఏం కావాలి అని ఆలోచిస్తున్న టైంలో సత్యానంద్ గారు ఒక సలహా ఇచ్చారు, మాకు ట్రాన్సిషన్ కావాలి, ఒక చిరంజీవి చనిపోతే ఇంకో చిరంజీవిలోకి ఎంటర్ అవ్వాలి ఆత్మ. ఆ ట్రాన్సిషన్ ఎలా రావాలని మేము తల్లబగలుకుంటున్న రోజుల్లో సత్యానంద్ గారు ఒక సలహా ఇచ్చారు, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారయ్యా ప్రపంచంలో, ఆహా ఇదేదో బాగుంది ఐడియా అని చెప్పి వెంటనే సత్యానంద్ గారిని సిట్టింగ్లో కూర్చోబెట్టాము. ఇక అక్కడి నుంచి సత్యానంద్ గారు స్క్రిప్ట్ రాశారు మొత్తం, నేను సత్యానంద్ గారు కూర్చుని డిస్కస్ చేసుకుని మేము ఆ ట్రాన్సిషన్ చేయడానికి ఏం చేసాము, 3 శరీరాల్లోకి పంపాలని ట్రై చేస్తాడు యముడు, ఒకటేమో అడవి దొంగ, ఒకటేమో విజేత, అట్లా 3 క్యారెక్టర్స్ ఆయన సినిమాలే సక్సెస్ఫుల్ సినిమాలు తీసుకుని వాటి వాళ్ళ ఆ క్యారెక్టర్స్లోకి నేను పంపుతాం అన్నట్లుగా బిల్డప్ చేసి అది ట్రాన్సిషన్ చాలా స్మూత్గా వచ్చింది. ఈ పాయింట్ చాలా బాగుంది అనుకున్నాం, దాని మీద చేసాం. ఆ తర్వాత ఇంకో కథ దానికి మిక్స్ అవ్వాలి 2 క్యారెక్టర్. ఏం చేయాలంటే మళ్ళీ డివి నరసరాజు గారు రాసిన రాముడు భీముడు సినిమా గుర్తొచ్చింది మాకు, అది అద్భుతంగా చేశారు ఎన్టీ రామారావు గారు రాముడు భీముడుగా. తర్వాత హిందీలో దిలీప్ కుమార్ గారు చేశారు. ఇంతమంది మహానటులు అందరూ చేసిన క్యారెక్టర్ మా చిరంజీవి చేస్తే బాగుంటుందని చెప్పి ఆ రాముడు భీముడు క్యారెక్టర్ని తీసుకొచ్చాం, అమాయకుడు క్యారెక్టర్, ఇన్నోసెంట్ తిరిగి కొట్టడం
ఇవన్నీ ఎపిసోడ్స్ రావడ భూమిలో వచ్చినాయి అంతకుముందు. కానీ ఈ మర్జింగ్ ఈ కలపడం ట్రీట్మెంట్ ఉంది చూడండి, అది అద్భుతంగా కుదిరింది. ఆ కుదరడంతో ఈ రెండు కథలు కలిసి చక్కటి కథగా తయారైంది. అది నేను చెప్పేది. కథ పాదే అవ్వచ్చు కానీ స్క్రీన్ ప్లే, ద వే ఆఫ్ నరేషన్, ఆ సినిమా నరేట్ చేయడం అనేది గొప్పగా కుదిరింది. దానికి బాగా అసెట్ అయిన కారణం ఇంకోటి ఏంటంటే కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు అప్పటికి రాజు కోటి, వాళ్ళిద్దరు అంతకుముందు ఏదో చిన్న చిన్న సినిమాలు చేశారు కానీ అది ఎవరికి అంత పేరు రాలా పెద్దగా. సరే ఎవరు మ్యూజిక్ పెట్టాలంటే నేను చిరంజీవి గారికి సజెస్ట్ చేశాను. ఇట్లా రాజు కోటి అని ఇద్దరు ఉన్నారు, మీకు తెలుసు, రాజశ్రీ గారి అబ్బాయిను టీ రాజు గారి ఇద్దరు మీద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు కొడుకులు వాళ్ళిద్దరు. మరి వాళ్ళిద్దరు జోడీ పెడదాం, యంగ్స్టర్స్ కొత్తగా బాగా చేస్తారు సాంగ్స్ అంటే ఇండస్ట్రీలో వాళ్ళంతా నవ్వారు, ఏంటి ఇంత పెద్ద ప్రొడక్షను, కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు అంటాడేంటినా. అప్పటికి చక్రవర్తి గారు మంచి కింగ్, అసలు అదరగొట్టేస్తున్నారు చక్రవర్తి గారు. అలాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోకుండా ఈ కొత్త కూరలతో ఎక్స్పెరిమెంట్లు ఏంటి అని చాలామంది విమర్శించారు. నాకు నా మీద కాన్ఫిడెన్స్తో చిరంజీవి గారు నీకు నమ్మకం ఉందా నారాయణరావు, నాకు ఉంది వీళ్ళు కొత్త వాళ్ళు మనకు కావాల్సిన కొత్త రకంగా ఇస్తారు మ్యూజిక్ అని నమ్మకం ఉందన్నాను. సరే అయితే ప్రొసీడ్ అయిపోన్నాడు. సో అంత ఫ్రీడమ్ ఇచ్చేవాడైనా. సో ఆ సక్సెస్ అప్పుడు వేటూరు సుందరమూర్తి గారి దగ్గరికి వెళ్ళి కొత్త కుర్రాళ్ళకి ఇద్దరికి నువ్వు మీకు ఛాన్స్ ఇస్తున్నారు ఇంత పెద్ద ప్రొడక్షన్లో, అన్ని పాటలు నేనే రాస్తా మీకు అన్నీ నేను వెంటనే రాసి ఇచ్చేస్తానని చెప్పి ఆరు పాటలు ఆయన కూర్చుని వెంట వెంటనే ఒక నెలలో రాసి ఇచ్చేశారు మొత్తం పాటలు సింగిల్ కార్డ్. సో ఆ కాంబినేషన్లో రికార్డింగ్ కూడా ఎలా చేసామంటే ముఖ్యంగా దాంట్లో యమలోకంలో సాంగ్ ఉంటుంది చిరంజీవి గారు నాలుగు గెటప్స్తో సాంగ్, అద్భుతమైన సాంగ్. డ్యాన్స్ మాస్టర్ని కూడా నేను రికార్డింగ్లో కూర్చోబెట్టేవాడిని, ఎందుకంటే రిధమ్ కరెక్ట్గా రావాలి. అందరూ కలిసి ఒక ఎఫర్ట్ చేస్తే తారా మాస్టర్ గారు అప్పుడు ఆవిడ కూడా వచ్చి రికార్డింగ్ దగ్గర కూర్చుని అలాగ రికార్డింగ్ చేసి అందరూ కలిసి రవిరాజ గారు కానీ సత్యానంద్ గారు టెక్నీషియన్స్ అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంతమంది ఎఫర్ట్తో ఎముడుగు మూడు అనే సినిమా అంత అద్భుతంగా తయారైంది అదనమాట. సో ఎప్పటికైనా కూడా అది మంచి లక్షణం, ఒక మంచి యూనిట్. ఇప్పుడు మీరు రాజమౌళి గారు యూనిట్ చూస్తున్నారు, అలాగే చాలామంది మంచి డైరెక్టర్స్ మంచి మంచి పెద్దవంశీ గారు సినిమాలు చూస్తున్నారు, చిన్నవంశీ గారు సినిమాలు చూస్తున్నారు. సో ఈ ఈ కలెక్టివ్ ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమా సక్సెస్కి. ఎముడుగు మూడు తీసినప్పుడు నేను చాలా భయపడ్డ మాట వాస్తవం, ఎందుకంటే ఫస్ట్ కాపీ వచ్చి చూసుకునే వరకు కూడా మాకు దడదడ ఎందుకంటే రామారావు గారు అంత సూపర్ హిట్ అయిపోయిన సినిమాని మనం రిస్క్ చేస్తున్నాము, ఏమవుతుందో ఏమవుతుందో అని భయం ఉండేది. బట్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. చిరంజీవి గారి ఎఫర్ట్స్ అని కానీ అసలు అద్భుతంగా ఆయన ప్రతి సాంగ్ ఆయన దగ్గరుండే ఆయన కంపోజ్ చేసుకుని ఆయన డ్రెస్సులు ఆయన చక్కగా సెలెక్ట్ చేసుకుని చాలా ఎఫర్ట్ చేస్తే కానీ అంత ఎఫర్ట్ రాలేదు. అదే సార్, అంటే ఈ ఇప్పుడు మొన్న రాజమౌళి గారు ఇంతకుముందు వచ్చిన రాజమౌళి గారు తీసిన యమదొంగ సినిమా నాకు తెలిసి ఆ యముడికి మూడులోంచి క్యారెక్టర్ తీసుకుని అనుకున్నాను. ఎందుకంటే అక్కడ చిరంజీవి గారు ఇంట్లో రాఘోపాలు కొట్టడం, ఇక్కడ యమదొంగలోనేమో ప్రియమణి గారిని అదే సిచ్యువేషన్. సో నాకు తెలిసి రాజమౌళి గారు దీని నుంచి తీసుకున్నారేమో అనిపించింది. ఇప్పుడు మీరు చెప్తున్న ఐడియా వచ్చింది. అంటే ఎంతో కొంత ఆ పాత్ర ఇన్ఫ్లుయెన్స్ అంటారు, బట్ ఆయన సొంత క్రియేషన్ అది, అది అలా అలా మనం అనకూడదు కానీ బట్ అంటే ఆ సిమిలారిటీస్. అలాగే ఎముడుకు మూడులో ఒక సుధాకర్ గారిది డిఫరెంట్ మాడ్యులేషను, అసలు ఆ మాడ్యులేషను ఏదో సడన్గా అనుకుని ఇంప్రవైజ్ చేసి ఏదో కొత్త రకంగా చెప్పాను రవిరాజ గారు అడిగితే ఈ మాడ్యులేషన్ చూపించాడు సుధా, చాలా బాగుందని రవిరాజ గారు వెంటనే యాక్సెప్ట్ చేసి ఆ మాడ్యులేషన్తోనే మీరు మొత్తం డైలాగ్ కంటిన్యూ చేయండి అని అన్న. అప్పుడు ఆ సక్సెస్ అయిపోయింది, చాలా బాగా వచ్చేసింది. వచ్చేసి అల్లు రామలింగ గారు చూసిన తర్వాత సినిమా చూసిన తర్వాత సుధాకర్ను పిలిచి అద్భుతంగా చేసేవయ్యా, నీ ఈ మాడ్యులేషన్ వదిలేయద్దు, కంటిన్యూ చేయి, నీ కెరీరు నీకు నిలబడిపోతుంది అని చెప్పేసి చాలా సినిమాల్లో చేసేటట్టు చేశారు. అంటే ఇండస్ట్రీకి వెళ్ళాలి అంటే సినిమాల్లోకి వెళ్ళాలంటే ఆ సినిమా నేపథ్యం అంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంటే ప్రొడ్యూసర్ కొడుకులు హీరోలు అవ్వాలి, ఈ డైరెక్టర్ కొడుకులు హీరోలు అవ్వాలి, హీరోలు కొడుకులు హీరోలు అవ్వాలి అని చెప్పేసి ఒక అపోహ అయితే ఉందండి. వాళ్ళకి అవుతుంది తప్ప బయట ఎవరు వెళ్ళలేరు సక్సెస్ అవ్వలేరు అని చెప్పేసి అయితే ఒక అపోహ ఉందండి. దానికోసం మీరు ఏమంటారు సార్? అలా ఏం లేదండి, మరి చిరంజీవి గారు రజనీకాంత్ గారు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు సపోర్ట్ బ్యాక్ దీంట్లో రాలేదు కదా, ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్తో రాలా. వాళ్ళ కొడుకులు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, చరణ్ ఉన్నాడు, ఆయన సొంతంగా సినిమాలు తీసేసి ఏం ప్రొజెక్ట్ చేయట్లే. అతని కష్టం మీద అతను నేర్చుకుంటున్నాడు. మొదట్లో కొంచెం తక్కువ పేరు వచ్చినా రంగస్థలం వచ్చేసరికి పండిపోయాడు, అద్భుతమైన నటుడిగా పేరు కూడా తెచ్చుకున్నాడు. సో అలాగే అల్లు అర్జున్,
అతను చిన్నప్పటి నుంచి కృషి చేస్తూనే ఉన్నాడు డాన్స్ల విషయంలో కానీ దీంట్లో కానీ. వీళ్ళందరినీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, పిల్లలు వాళ్ళు ఆల్మోస్ట్ 2-3 ఏళ్ళు చిన్నపిల్లలు ఇప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాడు అసలు. సో అందుకని వాళ్ళ సెల్ఫ్ ఎఫర్ట్ ఎక్కువ ఉంది. బ్యాక్గ్రౌండ్ ఎంత కొంత ఉండొచ్చు, హెల్ప్ ఉంటుంది, పరిచయాలు పెరగడం కానీ అలాంటివి ఏమైనా ఈజీ అవ్వచ్చు, కానీ అంతేగాని ఎవరు ఒంటి చేతి మీద ఏదో సామెత చెప్తారే కొబ్బరి చెట్టు ఎక్కవండి ఎత్తి పైకెత్తలేమని, వాడెత్తగలగా ఎక్కగలగాలి, వాడు కష్టపడాలి, అంతేగాని ఎవరు ఎక్కించలేరు. అలాగా పిల్లలు ఇండస్ట్రీలో పిల్లల వల్ల వచ్చేస్తున్నారు, అంత వాళ్ళే వచ్చేస్తున్నారని తప్పు, బయట వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు ఆర్టిస్టులో, ఎంతమంది వస్తున్నారు చక్కగా. ఇప్పుడు దేవరకొండ వచ్చాడు ఈ మధ్యకాలంలో, విజయ దేవరకొండ మంచి స్టార్ అయ్యారు అసలు. ఇండస్ట్రీ ఓపెన్ అండి, ఎవరు కూడా మొదటి సినిమాలో ఎఫర్ట్ చూస్తారు, రెండో సినిమాలో సక్సెస్ చూస్తారు. ఆ సక్సెస్ ఎఫర్ట్ రెండు కలిసి వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఇండస్ట్రీ ఆస్వాగతిస్తుంది అంతే. అంతేగాని వీళ్ళకే వీళ్ళే ఉండాలని ఏమీ లేదు. మీరు చెప్తుంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఓబీబీ మూవీ కూడా చూసాయని చెప్పేసి, అంటే మీరు ఆ జనరేషన్ నుంచి వచ్చి కూడా ఈ జనరేషన్స్లో ఉన్న వాళ్ళ సినిమాలు అన్నీ చూస్తున్నారు. అంటే మా జనరేషనే కాదు, మా ముందు జనరేషన్ కూడా నాకు తెలుసు, రామారావు గారి దగ్గర నుంచి వాళ్ళ స్టార్టింగ్ డేస్ నుంచి కూడా మేము చూస్తున్నాం అవన్నీ. బట్ ఇవాళ చూస్తున్న సినిమా ఈజ్ డిఫరెంట్. ఎన్నో సినిమాలు చూస్తాం, ఎన్నో మంచి సినిమాలు, అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ ఆ సినిమా, అర్జున్ రెడ్డి చాలా బోల్డ్గా తీశాడు. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక, ఏదో ఒక కొత్తదనం లేకపోతే ప్రజలను అట్రాక్ట్ చేయలేరు. ఆ బోల్డ్నెస్ అనేది జనానికి బాగా నచ్చింది. ఆ బోల్డ్నెస్ ఆఫ్ ద క్యారెక్టరైజేషన్, ఏదైనా ధైర్యంగా చెప్పడం, తన వీక్నెస్ను కూడా తను కవర్ చేసుకోకుండా తను ఎంతో ధైర్యంగా తను ముందుకు వెళ్ళటం అనేది ఆ క్యారెక్టరైజేషన్ అందరికి ఐడెంటిఫై అయింది. అలాంటి క్యారెక్టర్ని ఇంతకుముందు సినిమాల్లో చూడలేదు ఎవరు, అందుకని అంత అట్రాక్ట్ అయ్యారు ఆ సినిమాకి. అది కాకుండా ఆ క్యారెక్టర్లు ఇద్దరు, అటు అమ్మాయి కానీ ఆల్మోస్ట్ ఎవరో నాకు దేవదాస్ సినిమా గుర్తొచ్చింది, దాన్ని మోడర్న్గా తీస్తే అలా మోడర్న్ దేవదాస్ లాగా, ముఖ్యంగా ఆ క్లైమాక్స్ సన్నివేశం, ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అనుకుంటుంటే ఎవరికో ఎవరికో పుట్టాడు కడుపుతో ఉందనుకుంటే డిక్లేర్ చేస్తుంది చూడు ఆ పిల్ల, అద్భుతంగా చేసింది. ఆ అబ్బాయి కూడా చాలా చక్కగా నటించాడు. దే బోత్ హ్యావ్ డన్ వండర్ఫుల్. ఆ సీన్ నిలబెట్టేసింది సినిమాని, మిగతాదంతా కాదు. మిగతా మనం ఏదో అనుకుంటాం కిస్ సీన్లు అవి ఇవి అదంతా అవి కొంతవరకే, కానీ మొత్తం సినిమాని అవి ఏం లేపలేవు. కథ, కథనం, పాత్రలు సజీవంగా ఉండి అవి ప్రజలకు దగ్గరగా ఉంటే, వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలిగితే, ఇలా ఉండాలి అని కనుక ప్రేక్షకుడు అనుకుంటే అది సక్సెస్ అవుతుంది. అలాగే సార్, ఇప్పుడు చిరంజీవి గారు మీకు చాలా మంచి స్నేహితులు, అయితే ఆయన తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారు అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా వచ్చే వరకు ఆయనకి తమ్ముడున్న సంగతి ఎవరికి తెలియదు, అంటే ఇండస్ట్రీ తెలుసు జనాలు తెలియదు, అంటే ఆయన మీతో ఉండే విధానం కానీ ఎలా ఉండేవారు తెలుసు. ఇండస్ట్రీ కూడా అంతకుముందు చాలామంది ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు నాకు తెలిసి, చలసాని గోపి గారు, రాఘవేంద్ర గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాకు ఇవ్వు మాకు ఇవ్వు అని చిరంజీవిని అడిగారు. చిరంజీవి ఎప్పుడు పవన్ కళ్యాణ్కి ఇంకా సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు, సినిమాల మీద ఉంది, నటన మీద ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు తనకు డైరెక్షన్ చేయాలని, మంచి ప్రొడక్షన్ చేయాలని, మంచి ఫిల్మ్స్, ఏ మంచి సినిమా అయినా వదిలిపెట్టేవాడు కదా. చివరికి ఆర్ట్ సినిమాలు అయినా కూడా, ఇప్పుడు దాసి, మా భూమి ఇలాంటి సినిమాలు కూడా విపరీతంగా చూసేవాడు, ఎంతో స్టడీ చేసేవాడు. ఆ నాలెడ్జ్ అంతా ఉపయోగించి తను ఫిల్మ్ మేకింగ్లోకి వెళ్ళాలని ఆ యాంగిల్లోనే ఉండేవాడు. తర్వాత కొన్నాళ్ళకి ఎలాగో మొత్తానికి ఆశ పుట్టింది, సరే ఆర్టిస్ట్ అవుదామని డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు వైజాగ్ వెళ్ళి సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుని వచ్చి సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ఇక ఫస్ట్ సినిమా నుంచే హిట్ అవ్వడం మొదలైంది. ఇక హిట్ అలాగే అందుకున్నాడు, ఆ క్రేజ్ అలా డెవలప్ అయిపోయింది. ఒక స్టేజ్లో చిరంజీవి గారిని దాటిపోతాడేమోనంత లెవెల్కి వెళ్ళిపోయాడు. చాలా సంతోషం అది మాకందరికీ కూడా. మా పిల్లడు వచ్చి అంత బాగా వచ్చాడని చూసుకునే ఆనందపడ్డాం మేమందరం. అలాగా అతనిలో కృషి నేను చూసింది ఏంటంటే, ఆ రోజుల్లో ఏదైనా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి దాన్ని పరీక్షగా దాన్ని కరెక్ట్గా అనలైజ్ చేసి చేయాలనే ఇది మా తపన మాత్రం అప్పటి నుంచి ఉండేది. అలాగా ఇప్పుడు స్టార్ అయిపోయారు ఆయన. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బయోపిక్ ట్రెండ్ స్టార్ట్ అయిందండి, అంటే మొన్న చూసుకున్నట్టయితే సావిత్రి గారి బయోపిక్ వచ్చింది మహానటి అని చెప్పేసి, తర్వాత చూసుకుంటే ఎన్టీఆర్ గారి బయోపిక్ వచ్చింది, అది అంతగా జనాలను ఆదరించలేదు, దానికి కారణం ఏమన్నా ఉండొచ్చు. మహానటి సక్సెస్ అయిందంటే ఆవిడ కథ ఒకటే కాదు ఇంపార్టెంట్, అక్కడ బయోపిక్ అవ్వడం కాదు, ఆ డైరెక్టర్ కన్సీవ్ చేసిన విధానం, తీసిన పద్ధతి, చేసిన కృషి, దానికి చేసిన ఎఫర్ట్,
దానిలో సన్నివేశాల్లో కొత్తదనం కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్లో మెచ్యూరిటీ కానీ ఆ కొత్త అమ్మాయితో అంత బాగా చేయించడం, మళ్ళీ దేవరకొండను సమంత క్యారెక్టర్స్ కల్పించడం, రెండు కల్పిత క్యారెక్టర్సే. ఆ కథను ఎంత చక్కగా ఆయన ఊహించాడు. ఉట్టి సావిత్రి కథ చెప్తే ఎవరు లేచి వెళ్ళిపోయేవారు జనం. ఎవరు చూస్తారు ఆవిడ కష్టాలు? ఎవరికి కావాలి? ఆవిడ ఆర్టిస్ట్గా చూసాం, ఆవిడ కష్టాలు చూసాం, ఆవిడ పీక్స్ చూసాం. కానీ ఆ మెర్జ్ చేసిన పద్ధతిని చూడండి. ఆ కథలో ఈ జర్నలిస్ట్ క్యారెక్టర్లను పెట్టుకుని ఆ జర్నలిస్టులుగా వీళ్ళిద్దరు సమంతను దేవకుండా ఇద్దరు వాళ్ళ ట్రాక్, అలాగే హీరో హీరోయిన్ల ట్రాక్ ఇవన్నీ కూడా దాన్ని అల్లిన అల్లిక అంటారు. ఆ అల్లికలో ఉంది స్క్రీన్ ప్లేలో అద్భుతం. సో మిగతా వాళ్ళలో మిగతా సినిమా సక్సెస్ కాలేదంటే ఆ అల్లిక లేదని అర్థం. అదే యాత్ర సక్సెస్ అయింది కదా, యాత్ర బాగుంది, రాజశేఖర రెడ్డి గారి తీశారు బాగుంది. నాకు పర్సనల్గా అయితే కృష్ణ గారు తీసిన మహానటుడు కూడా నాకు నచ్చింది, చాలా బాగా తీశారు. ఉన్నంత వరకు బాగా చేయించారు బాలకృష్ణ గారితో. కృష్ణ గారు హ్యాస్ డన్ వండర్ఫుల్ జాబ్. బాలకృష్ణ గారు కూడా కృష్ణ చెప్పినట్టుగానే చక్కగా పర్ఫార్మెన్స్ నేను చూశాను కూడా సెట్లు. సో ఎంతో ఓపిక్గా ఆయన చక్కగా చేశారు. ఇక సక్సెస్ ఫెయిల్యూర్లు అనేది డిపెండ్స్ అపాన్ దీని ఆ టైంను బట్టి ఉంటాయి. ఇప్పుడు మహానటి కోసం మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్ ఆ సినిమా చూసినప్పుడు? కానీ మహానటి సినిమా చూసినప్పుడు సావిత్రి గారిని ఎంతో క్లోజ్గా నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే నా చిన్నతనం నుంచి సావిత్రి గారిని చూస్తూనే ఉన్నా. ఆవిడ సినిమాలన్నీ కూడా మా నవయుగ ఫిల్మ్స్లోనే రిలీజ్ అయ్యాయి. మంచి మనసులు, మూగు మనసులు, అన్నీ, ఆడజన్మ, ఎన్నో సినిమాలు. నేను ఆవిడని ప్రత్యక్షంగా చూశాను. ఎందుకంటే సారథి స్టూడియోస్లోనే నేను చెప్పాను కదా, రెండేళ్ళు నేను స్టూడియోలో ఉన్నాను. ఆవిడ పక్క రూమ్లోనే ఉండేవారు సావిత్రి గారు. ఆవిడ సెట్లోకి వెళ్ళిన రోజు ఆవిడతో పాటు స్టూడియోలో ఉండటం ఆవిడ చూస్తూ ఉండేవాడిని. చాలా మంచిది, చక్కగా అందరితోనూ బాగా పలకరించేది, మాట్లాడేది. కాకపోతే చిరుకోపం ఆవిడకి ఎక్కువ ఉండేది, చిన్న విషయాలకి కోపం వచ్చేది. అంతే తప్ప ఆవిడ జీవితంలో చాలా ఒడుదుడుకులు ఉన్నాయి కనుక అవి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. దాన్ని నాగాశ్విని గారు ఎంతో అద్భుతంగా మలచారు. దాన్ని ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకుంటూ, ఎక్కడ హైలైట్ చేయాలో అక్కడ హైట్ చేస్తూ, ఎక్కడ వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ని కూడా భయపడకుండా చూపిస్తూ చాలా అద్భుతంగా మలచాడు. ఆ రెండో ట్రాక్ కూడా చెప్పాను కదా, అందులో సమంత గారును దేవరకొండ చేసిన ఆ ట్రాక్ను కూడా ఎమర్జ్ చేయడం, ఎంతో ఆయన రీసెర్చ్ చేసి అందులో మంచి పాయింట్స్ అన్ని తీసుకుని దాన్ని డ్రామటైజ్ చేసుకుంటూ వెళ్ళాడు. అతను ఎంత మంచి డైరెక్టర్ అన్నదానికి నిదర్శనం అసలు ఫస్ట్ పిక్చర్లోనే చూపించాడు. ఇది ఎవడే సుబ్రహ్మణ్యంలో అద్భుతమైన నానితో చేయించాడు పర్ఫార్మెన్స్, చాలా బాగా చేయించాడు. సో అప్పుడే అనుకున్నా, అబ్బా ఎవరో ఈ డైరెక్టర్ చాలా మంచి డైరెక్టర్ వచ్చాడే మన ఇండస్ట్రీకి అనుకున్నాను. ఇక మహానటి విషయానికి వస్తే పండిపోయాడు. హి హాస్ డన్ ఎక్సలెంట్ జాబ్. ఇప్పుడు మాకు నారాయణ రావు గారు అనగానే టక్కుని గుర్తొచ్చి గ్యాంగ్ లీడర్ సార్. అసలు ఆ గ్యాంగ్ లీడర్ అనేది ఆ టైటిల్ కానీ అది అసలు ఒక ఆ టైంలో ఫుల్ ట్రెండీగా వచ్చిందని చెప్పేసి విన్నానండి. అది అసలు ఆ మూవీలో అది తీసుకున్న ఆ టేకింగ్ కానీ ఆ చిరంజీవి గారు అంత ఒక మాస్ క్యారెక్టర్ కానీ. గ్యాంగ్ లీడరు మీకు తెలుసు అందరికి, బాపినేడు గారు పెద్ద డైరెక్టర్ గారు, ప్రొడ్యూసరు. చిరంజీవికి చాలా అత్యంత ఆప్తుడు. యాక్చువల్గా చిరంజీవి గారిని కొడుకు అనుకుంటాడు ఆయన అంత, ఎందుకంటే ఆయనకు మగపిల్లలు లేరు, అందరు ఆడపిల్లలు, అందుకని ఈయన నా కొడుకు అనేవాడు. అంత ఆప్యాయంగా ఉండేవారు. అప్పుడు ఈ కథ తయారు చేసుకున్నారు. చేసుకున్నప్పుడు సరే చిరంజీవి గారి కోసమే ఆలోచించేవాడు ఆయన. చిరంజీవి గారు మ్యాగజైన్ పెట్టి అది నడిపి 24 గంటలు చిరంజీవి గురించే ఆలోచించేవాడు ఆయన. అయితే ఈ కథ తయారైన తర్వాత మొదలుపెట్టి నాకు మంచి వేషం ఇచ్చారు అందులో ఆయన ఫ్రెండ్గా. నేను, హరిప్రసాద్, మహర్షి రాఘవ మేమంతా ఫ్రెండ్స్గా మా క్యారెక్టర్స్ కూడా మంచి బాగా కుదిరినాయి. సినిమా తీశారు. ఇందులో ఒక విషయం చెప్పాలి నేను, ఎందుకంటే సగం సినిమా తీసిన తర్వాత చిరంజీవి గారు సినిమా చూశారు. రషెస్ చూసి బాగాలేదు, బాగా రాలేదు, మనం అనుకుంది రాలేదు బాబునాయుడు గారు. రాలేదా అయితే కొంచెం నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యి కొంచెం చేయరాదు అన్నాడు. అంతకుముందు ఆయన ఎప్పుడు ఇంటర్ఫియర్ అయ్యేవారు కాదు సినిమాల్లో డైరెక్టర్తో. ఆయన వరకు సాంగ్స్, డాన్సులు, ఫైట్లు వరకు డ్యాన్స్ మాస్టర్తో కూర్చోవడం, మాట్లాడడమే తప్ప కథగా వాళ్ళ మీద, వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ మీద వదిలేసేవారు. ఆయన పట్టించుకునేవారు కాదు. కథ వింటంలోనే అప్పుడు చెప్పిన సలహాలు ఏమైనా ఉంటే చెప్పేయడం తప్ప ప్రతి ఇన్వాల్వ్ అవ్వడం లేదు. బట్ గ్యాంగ్ లీడర్ సినిమా ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద ఫిల్మ్ ఆయన రీషూట్ చేశారు. చిరంజీవి గారు చేశారు అంటే ఇప్పుడు దాకా అసలు ఇప్పుడు ఇది బయట రాలేదు. చిరంజీవి గారు డైరెక్ట్ చేసిన ఇప్పుడు దాకా ఎక్కడ రాలేదండి అసలు. ఆయనే చేశారు, ఆయనే డైరెక్ట్ చేశాడు. బాపురెడ్డి గారు కూర్చున్నవారు ఒక అందరికీ కొత్త విషయం చేసిందండి. అంటే చిరంజీవి గారిలో ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయన కూడా ఒక కొంతవరకు డైరెక్షన్ చేశారని చెప్పేసి. నేను ప్రత్యక్ష సాక్షిని కదా, ఎందుకంటే బాపునీటి గారు మేము అనుకున్నట్టు రాలేదు కదా చిరు, నువ్వే కొంచెం
ముందు నడిపించు అని చెప్పేసి చెప్తే చిరంజీవి గారే ఆల్మోస్ట్ 40% మురళీమోహన్ గారి ఎపిసోడు ఆయన టార్చర్ పెట్టడం చంపడం తర్వాత నేను మళ్ళీ పరిగెత్తుకెళ్ళటం తర్వాత మా ఎపిసోడ్ మమ్మల్ని చంపడం నన్ను హరిప్రసాద్ మమ్మల్ని అందరం చంపడం డెత్ సీను అవన్నీ కూడా చిరంజీవి గారు తీసినవి. సో చిరంజీవి గారిలో పెద్ద డైరెక్టర్ ఉన్నాడు అనేది నాకు అప్పుడు తెలిసింది. అంతవరకు ఆర్టిస్ట్నే చూశాను కానీ ఒక మంచి డైరెక్టర్ ఉన్నాడు అనేది గ్యాంగ్ లీడర్ ప్రూవ్ చేసింది, దాన్ని సక్సెస్ ప్రూవ్ చేసింది. ఆ తర్వాత నేను చిరంజీవికి నేను చాలాసార్లు చెప్పాను నువ్వు డైరెక్ట్ చేయి సినిమా, మేము అందరూ వెనకాల ఉంటాం, నీ పేరు వేసుకుంటా వద్దు 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 అనేవాడు. సో ఆయన యాక్చువల్గా తెర మీద పడని దర్శకుడు. ఇంకో యాంగిల్ ఉందా అదే డైరెక్ట్ గొప్ప డైరెక్టర్ నిజంగానే మ్యూజిక్ సెన్స్ కానీ షార్ట్స్ తీయడంలో కానీ గ్యాంగ్ లీడర్ సక్సెస్కి ఆయన పడే కష్టానికి డబల్ పడ్డాడు అంటే డైరెక్షన్ బాధ్యత కూడా ఆయనే తీసుకోవాల్సి వచ్చింది. అలాగే సార్ ఇప్పుడు బాహుబలి సినిమాతో తెలుగు పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిందండి, ఆ బడ్జెట్ విషయంలో కానీ ఆ పేరు విషయంలో కానీ. రాజమౌళి గారు ఎక్కడికో తీసుకెళ్ళి తెలుగు పరువుని ఎక్కడో తీసుకెళ్ళి పెట్టారు, అంతర్జాతీయ ఖ్యాతిని ఇచ్చారు. సో ఆయన కోసం మీరు ఏం చెప్తారు? ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడంటే నేను ఒప్పుకోను. ఆయన చుట్టూ ఉన్న యూనిట్ వాళ్ళ సతీమణి కానీ వారు కానీ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కానీ కీరవాణి గారు కానీ హోల్ యూనిట్ వాళ్ళ నేను చూసింది విన్నది ఏమిటంటే వాళ్ళంతా కుటుంబంలాగానే ఉంటారు, వాళ్ళ ఆర్టిస్టులను కూడా వాళ్ళలో కలిపేసుకుంటారు, ఒక ఫ్యామిలీ వర్క్ చేస్తున్నట్టే ఉంటుంది. కానీ ఇది మా రోజుల్లో ఉండేది, పూర్వం రోజుల్లో అనేవాళ్ళమే గోల్డెన్ డేస్ గోల్డెన్ డేస్ అంటారే, అది మళ్ళీ తీసుకొచ్చాడు రాజమౌళి ఆ ట్రెండ్ని. సో దాంతో హీ హాస్ సక్సెస్ఫుల్లీ ఒక ఆర్ట్ డైరెక్టర్ దగ్గర నుంచి ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ వాళ్ళకి ఇచ్చి ఎవరు చేయాల్సిన క్రాఫ్ట్ వాళ్ళని చేయనిస్తూ వాడిని అన్నింటినీ సమన్వయపరుచుకోవటమే డైరెక్టర్ గొప్పతనం. అందుకే అన్ని క్రాఫ్ట్స్ తెలిసి ఉండాలి డైరెక్టర్ ఉన్నవాడికి, 24 క్రాఫ్ట్స్ తెలిసిన వాడే ఉత్తమమైన డైరెక్టర్. సో అలాంటి గొప్ప డైరెక్టర్ రావడం మన తెలుగు ఇండస్ట్రీ అదృష్టం. అలాగే ఇప్పుడు రాబోతున్న సినిమాల్లో కూడా సైరా ఇంకా మంచి హిట్ అవుతుందని ఆశిద్దాం, నాకు ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది ఆ సినిమా మీద బాగా. ఎందుకంటే స్క్రిప్ట్ సైడ్ అప్పుడే నాకు పరిసూరి వాళ్ళు చెప్పారు ఒకసారి చాలా మంచి స్క్రిప్ట్ వచ్చింది నారాయణరావు మేము చేస్తున్నామని రియల్ స్టోరీ తీసుకున్నామని. సో ఆ సక్సెస్ ఆ రేంజ్లోనే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మల్టీ స్టార్స్ మూవీస్ ఎక్కువ వచ్చాయి అంటే రామారావు గారు నాగేశ్వర గారు కలిసి యాక్ట్ చేసిన మూవీస్ ఎక్కువ వచ్చాయి అంటే ఇప్పుడు వచ్చేసరికి ఏమవుతుందంటే మల్టీ స్టార్స్ అనేసరికి ఏంటంటే చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది, అంటే ఎవరికి పాత్ర తక్కువ అవ్వకూడదు, రెండు ఈక్వల్గా ఉండాలని చెప్పేసి, ఎందుకంటే ఫ్యాన్స్ మధ్యన ప్రాబ్లం కింద అవుతుంది. ఇది ఇండస్ట్రీకి ఉండదు, ఫ్యాన్స్కే ఉంటుంది. కాకపోతే వాళ్ళ అమాయకత్వంతో మా హీరో బాగుండాలంటే మా హీరో బాగుండాలనుకుంటారు. ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను మీకు, అప్పట్లో విజయ సంస్థ ఎప్పుడు రామారావు గారితోనే సినిమాలు తీసేవారు ఎక్కువ, ఆయన పర్మనెంట్ హీరో. నాగేశ్వరరావు గారు ఎప్పుడన్నా చేస్తూ ఉండేవారు, మాయాబజార్లో చేశారు తక్కువ. అలాంటప్పుడు మిస్ అమ్మ సినిమా తీస్తుంటే నాగేశ్వరరావు గారు వెళ్ళి చక్రపాణి గారితో పోట్లాడి హీరో రామారావు అయ్యా ఇంక లేదు ఒక కామెడియన్ వేషమే ఉంది దీంట్లో అంటే అది నేను చేస్తానని చేశాడు ఆయన, అది గొప్పతనం. అలాగే ఆయనకి ఎంతో పేరు వచ్చింది దాంట్లో మిస్ అమ్మలో. అలాగే మల్టీ స్టారర్స్ మన ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నాయి, చాలా చేశారు. రామారావు గారు నాగేశ్వరరావు గారు చేశారు, కృష్ణ గారు రామారావు గారు చేశారు, నాగేశ్వరరావు గారు చేశారు. ఫ్యాన్స్ అప్పుడు కొట్టుకున్నారు, కొట్టుకోకపోలే ఎప్పుడు దాని గురించి గొడవలు పడటం ఇవన్నీ ఎప్పుడు అప్పట్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఫ్యాన్స్ వాళ్ళ ఫేవరెట్స్ని కొంచెం ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకోవాలి, వాడిని ఎక్కువ చూడాలని ఆశపడతారు కనుక ఆ తేడా ఉంటుంది. కానీ అది ఇండస్ట్రీకి ఉండదు. అలా కలిసిన సినిమాలే చాలా విజయవంతమయ్యాయి. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరినీ బాగా బ్యాలెన్స్ చేయగలడు, ఇద్దరిని ఎంతవరకు ఉపయోగించాలి అంతవరకు ఉపయోగించడం అని ఉపయోగించడాలని గలడని నేను నమ్ముతున్నాను రాజమౌళి వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య వచ్చిన మల్టీ స్టార్లో నాకు బాగా నచ్చిన సినిమా అంటే నాగార్జున గారును, నాగార్జున గారు తమిళ హీరో సుకుమార్ కార్తిక్ ఊపిరి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరి సినిమా ఉందనుకోండి, నాగార్జున గారు కార్తిక్ చేశారు, ఒక తమిళ హీరో ఒక తెలుగు హీరో, అద్భుతమైన సినిమా అది. అలాగే సార్ పరభాష నటులు మన తెలుగులోకి నటించడం వల్ల అంటే కొంతమంది కొంచెం ఆవేదన చెందారు ఇంతకుముందు కోట సింహేశ్వర గారు కానివ్వండి, దానికోసం మీరు ఏమంటారండి? ఉందండి, అంటే ఈ అవకాశాలు పరభాష వాళ్ళని పెట్టుకోవడం వల్ల మన వాళ్ళకి తక్కువ అయిపోతున్నాయి అనే బాధ కొంత ఉండడం సహజం, ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. కాకపోతే అప్పటికి ఇప్పుడు కొంచెం చేంజ్ ఏమిటంటే అప్పుడు తెలుగు సినిమా అంటే తెలుగు సినిమా వరకే, మన ఆంధ్రాలో మాత్రమే చూసేవాళ్ళు, బయట చూసేవాళ్ళు కాదు కనుక మన వాళ్ళే పెట్టుకునేవాళ్ళు తీసేవారు. ఆ రోజుల్లో కూడా పరభాష నటులను ఎక్కువగా పెట్టేది తమిళనాడులో ఎక్కువ పెట్టుకునేవారు మన వాళ్ళని, ఎందుకంటే అక్కడ మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం కనుక అక్కడ అప్పుడు సూపర్ స్టార్స్ ఎవరో తెలుసు మీకు, ఎస్వి రంగారావు గారు, సూర్యకాంతం గారు, కన్నాంబ గారు, అందరూ తెలుగు వాళ్ళే.
యాక్చువల్గా శివాజీ గణేషన్ తెలుగు ఆయన, ఎంజీఆర్ గారు మలయాళి, రజనీకాంత్ ఇక్కడ మరాఠా నుంచి వచ్చాడు. పరభాషకి మరి అందుకని పరభాష తప్పని ఎవరు అనరు. అది కాకుండా ఈ రోజుల్లో ఏమైపోయిందంటే మన రాష్ట్రంతోనే సినిమా ఆగట్లేదు. తెలుగు సినిమా అనేది పరిధి పెరిగిపోయింది. పక్క రాష్ట్రాలకి కర్ణాటకలో చూస్తారు, తమిళనాడులో చూస్తారు, కేరళలో చూస్తారు, అలాగే ఇప్పుడు హిందీలో కూడా బాహుబలి లాంటి సినిమా అయితే ఇండియా అంతా చూశారు, అన్ని భాషల్లోనూ చూశారు, ఇంకా జపాన్, చైనా అటు కూడా వెళ్ళిపోతున్నారు. సో ప్రపంచం అంతా వెళ్ళిపోతున్న సినిమాకి ఏమని రిస్ట్రిక్ట్ చేస్తాం మనం, ఎందుకు చేయాలి? సో ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరు 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 పాత్రకు నచ్చితే వాళ్ళని తెచ్చుకుంటారు. దాని గురించి ఊరికి అందరూ బాధపడి లాభం లేదు. ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు ఏంటి సార్? ప్రస్తుతం నేనైతే ఒక షో చేస్తున్నానండి, అదేమో ఈటీవీ అభిరుచిలో బాబాయ్ హోటల్ అని, అది నేను రాకేష్ అనే అబ్బాయి ఇద్దరు చేస్తూ ఉంటాం. అది రోజు వస్తుంది, వంటలు చేస్తూ చిన్న చిన్న హాస్య సన్నివేశాలు, ఒక అరగంట సేపు షో వస్తుంది. అది బాగా పాపులర్ అయింది, దాంట్లో చేస్తున్నాను. అది కాకుండా నువ్వు ఇప్పుడు తోలు బొమ్మలాట అని ఒక సినిమా చేస్తున్నావు. విశ్వనాథ్ అని ఆయన కొత్త డైరెక్టరు, రాజేంద్ర ప్రసాద్ గారు, నేను, తోలు బొమ్మలాట అని అది షూటింగ్ జరుగుతుంది. అవి కాకుండా ఇంకో రెండు సినిమాలు కూడా ఇప్పుడు సెట్ మీద ఉన్నాయి ఆల్రెడీ. అంటే మీకంటే ఇప్పుడు సినిమా నేపథ్యం ఉంది, సినిమా కుటుంబం వచ్చారు కాబట్టి మీకు అంటే వచ్చారు, మరి మీ వారసులను ఎందుకు తీసుకురావాలి సార్ సినిమాని? అంటే ఇన్స్టింక్ట్ అంటారండి. ఇన్స్టింక్ట్ అంటే ఏంటంటే ఆ కోరిక పుట్టాలి. ఎప్పుడు పుడుతుందో చెప్పలేము ఆర్టిస్ట్కి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను ఇందాక పవన్ కళ్యాణ్ బెస్ట్ ఎగ్జాంపుల్. అంతకుముందు దానికి ఆ కోరిక లేదు ఆర్టిస్ట్ అవుదామని, కానీ ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయిపోయాడు. అలాగా ఆ ఇన్స్టింక్ట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆ ఇన్స్టింక్ట్ లేని వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అది బెస్ట్. వాళ్ళకంటే వాళ్ళకి పుట్టాలి. కానీ నా కొడుకు ఎప్పుడు అడగలేదు నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అనలేదు. చూస్తూనే ఉన్నాడు. నేను అప్పటికి వాడికి అల్లు అర్జున్కి వాడికి కలిపి డాన్స్ నేర్పించాం, కలిపి జిమ్నాస్టిక్స్ నేర్పించాం. వాళ్ళిద్దరు కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కలిసి ఆడుకునేవాళ్ళు, కలిసే వాడు అర్జున్ ఆర్టిస్ట్ అయ్యాడు, మా వాడు బిజినెస్ మ్యాన్ అయ్యాడు. అందుకని అందరికీ అది ఇన్స్టింక్ట్ అంటారండి. అదేంటంటే పుట్టుక బోర్న్ ఇన్స్టింక్ట్, ఒక కోరిక పుడుతుంది, అది ఉన్నవాళ్ళే ఆర్టిస్ట్ అవుతారు. డాన్స్ అంటే గుర్తొచ్చింది సార్, మీరు ఎంతో మంచి క్లాసికల్ డాన్స్ అని చెప్పేసి విన్నాను సార్. మీరు అంటే ఈ జనరేషన్లో మీకు బాగా నచ్చిన డాన్స్ ఎవరు ఉన్నారు? మా చిరంజీవి ఫస్ట్. అంటే ఆయన ఇంకా డాన్స్ అంటే ఇంకా ఆయన డాన్స్ అంటే చిరంజీవి గారు, ఇంకా దానికి తిరుగులేదండి అసలు. ఆయన తమాషాగా అంటున్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా చేస్తున్నాడు. కమలహాసన్ గారు, జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు వచ్చిన కుర్రాళ్ళలో కూడా చాలా బాగా చేస్తున్నారు అందరూ. అంటే క్లాసికల్ ఎక్కువ చేయట్లేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ క్లాసికల్ డాన్సర్. అందుకే క్లాసికల్ డాన్సర్కి మిగతా వాళ్ళకి తేడా ఉందంటే వాళ్ళలో గ్రేస్ కనిపిస్తుంది. క్లాసికల్ డాన్స్ అందే రామారావు గారు, నాగేశ్వరరావు గారు కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు. అందుకే అంత గ్రేస్ఫుల్గా ఉండేవాళ్ళు డాన్స్లో. నర్తనశాల టైంలో రామారావు గారు రోజు ఆయన 4 గంటలకు డాన్స్ మాస్టర్ని పిలిపించి, చిన్నసత్యం గారిని పిలిపించి ఆయన అక్కడ డాన్స్ నేర్చుకున్నాడు ఆ సినిమా కోసం. అలాగే నాగేశ్వరరావు గారికి మొదటి నుంచి ఆడవేషాలు వేసేవారు, ఆయన డాన్స్ చేసేవారు. అందుకనే గ్రేస్ఫుల్ ఉంటుంది, పర్ఫార్మెన్స్లో కూడా గ్రేస్ ఉంటుంది అదనమాట. సో ఇవాళ చాలామంది కుర్రోళ్ళు డాన్స్ నేర్చుకునే వస్తున్నారు ఇండస్ట్రీ, నాచుకోకుండా ఎవరు రావట్లేదు, ట్రైనింగ్ అవ్వకుండా ఎవరు రావట్లేదు. రాగా వచ్చిన వాళ్ళు నిలబడలేరు, ఏదో ఒక సినిమా రెండు సినిమాలు చేసి వెళ్ళిపోతారు తప్ప బేసిక్ ట్రైనింగ్ అనేది మస్ట్. అందుకే ప్రస్తుతానికి నేను ఇంకా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్గా ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతంగా ఐమ్ ఎగ్జిస్టింగ్ ప్రిన్సిపల్ ఫర్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అది స్టార్ట్ చేసింది కూడా నేనే మధుసూరావు గారితో కలిసి. అందుకని ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్గా కూడా నేను వ్యవహరిస్తున్నాను. అందుకే ఇంత గట్టిగా చెప్తున్నా, ఎవ్రీబడీ షుడ్ లర్న్ అండ్ కమ్. చదువుకుని వస్తేనే బెటర్. పాత వాళ్ళు అనేవాళ్ళు కొంత అప్పట్లో డబాయించేవాళ్ళు, మేమంతా చదువుకుని వచ్చామేంటి అనేవాళ్ళు. కాకపోతే అప్పుడు అది నాటకం దగ్గర నుంచి రావడం కొంత ట్రైనింగ్, కాకపోతే వచ్చిన తర్వాత మంచి మంచి డైరెక్టర్ల దగ్గర ఎక్కువ రోజులు పనిచేయడం ఒక ట్రైనింగ్, అటువంటి డైరెక్టర్ల నుండి నేర్పించడం ఒక ట్రైనింగ్. ఇది టైం పట్టేది, ఇదంతా ముందే చేసుకుని వచ్చేస్తే ఈజీ ఎంట్రీ అందమైనా. అందుకని ట్రైనింగ్ ఈజ్ ఎ మస్ట్. అలాగే సార్ కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతుంది సార్, ఒక్క లైన్లో మీరు దానికి ఆన్సర్ ఇవ్వాలి. డైరెక్టర్ రాజమౌళి గారు సార్, అద్భుతమైన డైరెక్టర్. జూనియర్ ఎన్టీఆర్ గారు, అద్భుతమైన డాన్సర్ కమ్ యాక్టర్. ఎస్వి రంగారావు గారు, మహానటుడు, ఆయన గురించి చెప్పడానికి ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు, వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. దేవిశ్రీ ప్రసాద్ గారు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అద్భుతమైన కృషివలుడు. ఈటీవీ జబర్దస్త్ షో కోసం షో బాగుంటుంది, అందరూ చాలా బాగా చేస్తున్నారు. అప్పుడప్పుడు అది కాకుండా నాగబాబు గారు కాస్త కంట్రోల్ చేస్తే బాగుంటుంది వాళ్ళని. హీరోయిన్ సాయి పల్లవ్ గారు, అద్భుతమైన నటి, చాలా ఈజ్ ఉన్న నటి. ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళలో చాలా ఈజ్ ఉన్న నటి అనాలి. బ్రహ్మానందం గారు, మహానుభావుడు, చిన్నప్పటి నుంచే మాతోనే వచ్చాడు, మాతోనే చాలా సినిమాలు చేశాడు,
ఫస్ట్ ఎంట్రీ అయిన దగ్గర నుంచి కూడా చిరంజీవి గారు బాగా ఎంకరేజ్ చేశారు. అది అజిత్ గారు. అజిత్ గారు కూడా మంచి ఆర్టిస్ట్ అండి, వెరైటీగా చేస్తారు పర్ఫార్మెన్స్. పైగా ఆయన ధైర్యంగా అసలు గడ్డం వదిలేసేయడం, ఆ వైట్ హెయిర్ వదిలేయడమే పెద్ద గొప్ప విషయం. కమలాసన్ గారు. కమల్ గురించి ఏం చెప్పాలండి, ఆయన మహానటుడు, ప్రపంచం ఎరిగిన సకల కళా వల్లవన్. రజనీకాంత్ గారు. రజనీ నా ఫ్రెండ్. ఏం చెప్తాను, ఆయన రీచ్ అవ్వని స్టేజ్ లేదు, ఆయన వెళ్ళని ఎత్తులు లేవు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారు సాధించారు ఫైనల్గా, రాష్ట్రాన్ని మంచిగా నడుపుతారని ఆశిస్తాం. చాలా చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే మీరు వచ్చి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అంటే మా ఛానల్ తరపు నుంచి, మా తరపు నుంచి మీకు చాలా చాలా ధన్యవాదాలండి. మరోసారి ఛానల్కు, ఈ ఛానల్లో నన్ను ప్రజెంట్ చేసినందుకు ఛానల్ వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.